దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. బాగున్నారా? మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి కల్వరి టీవీని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా, అమ్మ మాకు చాలా కష్టంగా ఉందమ్మా, ప్రార్థన చేయండి అమ్మా, మా పరిస్థితులు ఏమీ బాగాలేదమ్మా, ఎంతో కష్టంలో ఉన్నామమ్మా అని అనేక మంది వేదనతో బాధతో మాట్లాడుతున్నారు. ఫోన్స్ ద్వారా కానీ, మామూలుగా పర్సనల్ కలిసినప్పుడు కానీ ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. కానీ బాధలన్నీ తీర్చే దేవుడు మనతో ఉన్నాడని మనం విశ్వసించాలి, నమ్మాలి. అనేక కుటుంబాల్లో వేదన, దుఃఖము, అవమానము ఎన్నో కలుగుతున్నాయి. అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అవన్నీ తలంచుకున్నప్పుడు మన దినాలు లెక్కించుకోవడానికి నేర్పించమన్నాడు. అవును, మనం దినాలు లెక్కించుకుంటూ మనం ఎక్కడికి వెళ్తాం, మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏంటి మన బ్రతికేంటి, మన జీవితాలేంటి అనేది ఒక్కసారి పరీక్ష చేసుకోవాలని మరొకసారి దేవుడు మనకి తరుణాన్ని ఇచ్చాడు, ఈ దినాన్ని ఇచ్చాడు. అనేక మంది, వేలాది మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. మనం ఏదో నీతిమంతులమనా, మనం గొప్పవారమనా, మనలో ఏ మంచితనం ఉన్నదని మళ్ళా మనల్ని బ్రతకనిస్తూ దినదినము మనల్ని కాపాడుతూ శ్రమల్లో నుండి, బాధల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి దేవుడు తప్పించుకుంటూ మనల్ని బ్రతకనిస్తున్నాడు. అదే వాతి దేవునికి ఒకసారి మనం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను హల్లెలూయా అంటే స్తుతించండి, స్తుతించాలి. కష్టాల్లో కూడా స్తుతించాలి. మన భక్తులందరి కష్టాల్లో కూడా, శ్రమలో కూడా దేవుణ్ణి స్తుతించారు, మొరపెట్టుకున్నారు, బతిమలాడుకున్నారు, ప్రార్థన చేశారు. మాకు ఈ కష్టం ఉంది, ఏం దేవుడా అని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. వాళ్ళ ధైర్యంతో నిలబడ్డారు. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని విశ్వాసంలో బలపడ్డారు. మరి మనం కూడా బలపడాలని ఈ బైబిల్ అంతా వ్రాయబడి ఉన్నది. అనేక భక్తులు రాసి పెట్టి ఉంచారు. ఎందుకో తెలుసా? మనం కూడా నిరాశతో ఉన్నప్పుడు, మనల్ని ఎవ్వరు ఓదార్చే వాళ్ళు ఎవరు లేనప్పుడు నిజంగా మనకి ఇయ్యగలడా నా దేవుడు, నా పట్ల కార్యం జరిగించగలడా, నా పట్ల అద్భుతాలు దేవుడు జరిగించగలడా, నా బిడ్డల్ని మార్చగలడా, నాకు ఆహారం ఇయ్యగలడా, నేను విధవరాలుగా ఉన్నాను, నన్ను ఎవరు పోషిస్తారనే ప్రశ్నలతో రోజుకి మనము సతమతమైపోతూ ఉన్నాం. కానీ ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నా ప్రియబిడ్డ, తప్పకుండా దేవుడు నీకు విడుదల కలగ చేస్తాడు. ఎందుకంటే శ్రమలు ఉంటాయండి. నేను ఎప్పుడు చెప్తాను, తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాం, తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకెక్కడో కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వచ్చినా ట్యాబ్లెట్ వేసుకుంటాం, ట్యాబ్లెట్ కాకుండా ప్రార్థన. అట్లనే మనకి శ్రమలెంబడి శ్రమలు వస్తూనే ఉంటాయి. కానీ అందుకే ఆయన అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ అయిన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. జయించిన దేవుడు మనతో ఉండగా ఎందుకు భయపడతారు బిడ్డ? ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు, అమ్మ నా పరిస్థితి ఇట్లుందమ్మా, నా భర్త ఇట్లున్నాడు, నేను విధవరాలనమ్మా, నా బిడ్డలు పోషించే స్థితి నాకు లేదమ్మా, మీరు నాకు ప్రార్థన చేయండి అమ్మా అంటున్నారు. నిజమే, ప్రార్థన చాలా గొప్పది, అనేక అద్భుత కార్యాలు జరిగిస్తుంది. ఎందుకంటే భక్తులందరూ ప్రార్థించారు, కన్నీటితో ప్రార్థించారు, ఉపవాసంతో ఉండి ప్రార్థించారు, నీవే మా దిక్కు, నీవే మా శరణం అన్నారు. యోబు కూడా ప్రార్థన చేశాడు. సమస్తం పోగొట్టుకున్నప్పుడు ఏం దేవుడు, ఎందుకు ఈ దేవుడు ఇలాగ చేశాడు, నా బ్రతికిని ఎందుకు ఇలాగ చేశాడని దేవుడిని నిందించడా? నిందించలేడు. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. పోనీ ఏం విశ్వాసి కాదా? గొప్ప విశ్వాసి ఆయన, యథార్థవంతుడు. దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు. బిడ్డలు పాపం చేస్తారేమని అరుణోదయాన్ని లేచి దేవుని సన్నిధిలో ఉండి ఒక్కొక్కరి కొరకు ఆయన బలి అర్పించాడంట, పాపం చేస్తారేమో అని. చూసారా, అంత గొప్ప భక్తునికే అన్నీ పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఏమీ లేని పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఏమి అన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నేను ఈ లోకాన్ని కొట్టుకొచ్చాను, మళ్ళా తిరిగి నేను వెళ్ళిపోతాను. నిజం, ఆ విశ్వాసంలో బలపడుతున్నావు నా ప్రియబిడ్డ, మనం బలపడాలి, రోజు రోజుకి బలపడాలని. ఆయన రోజు రోజుకి టీవీల ద్వారా అనేక మంది వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నిన్ను బలపరచాలని.
విశ్వాసం నుండి తొలగిపోకుంటే ఉండాలని, దేవునిలో నువ్వు బలమైన సాక్షిగా నిలబడాలని అనేక మంది మరి ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసంతో పెనుగులాడుతున్నారు, అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. నా ప్రియుడ ఇంకా నిద్రమత్తులోనే ఉన్నవా? ప్రభు త్వరగా రానున్నాడు. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే నేను చెప్పనవసరం లేదు. మీరు చూస్తూ ఉంటున్నారు, టీవీలో చూస్తున్నారు, ఫోన్స్లో చూస్తున్నారు, సెల్ ఫోన్లో చూస్తున్నారు. అన్ని విధాల ఎక్కడ చూసినా మనిషికి భయం 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 భయము ఆందోళన కలుగుతుంది. పిల్లలు నడితే ఏమైనా పరీక్షలు ఉన్నాయి కదా, ఎట్లా చాలా భయంగా ఉందా అంటే, నేను చదువుకున్నాను కానీ పరీక్షలో వస్తాయో రావని నాకు చాలా భయంగా ఉందంటి, నేను ఫెయిల్ అయిపోతానేమో అని భయంగా ఉందంటి అంటున్నారు పిల్లలు. ఎవరిని చూడండి, చిన్నపిల్లప్పటి నుంచి పెద్దవారి వరకు ఏదో భయం మన వెంటాడుతుంది. అందుకంటున్నాడు అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొత్త నుండి పారిపోను అంటున్నాడు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. దాన్ని జయించాలంటే ఏం కావాలండి మనకి? ఇప్పుడు మనకేదన్నా ట్యాబ్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ ఇస్తాడు, అయ్యా నాకు బలానికి మందులు ఇవ్వండి అంటే ఇస్తాడు. అదేం బలం కాదు, కానీ ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన అంత అద్భుత గల దేవుడు మనతో ఉన్నాడు. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథం 145:14 అంటున్నాడు, యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. జీవులు పక్షులన్నీ ఎవరి వైపు చూస్తున్నాయండి? దాచుకునే ఏమన్నా వాటికి ఏమి లేవు, అవి నీ వైపు చూస్తూ ఉన్నాయి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచినవి, తగిన కాలమందుని వారికి ఆహారం ఇచ్చుచున్నావు. అట్లకి ఆహారం ఇస్తలేడా? అంతకన్నా పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని అడిగాడు. నిజమే, మనం శ్రేష్ఠులం. అడగమంటున్నాడు, అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మమంటున్నాడు, విశ్వాసంతో ప్రార్థించమంటున్నాడు. మరి ఇంకేమంటున్నాడంటే, నీవు నీ గుప్పలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. హల్లెలూయా హల్లెలూయా. మన కోరికలను తృప్తిపరచేవాడు ఎవరంటే దేవుడే. ఈ లోక మనుషులు ఎవరు కాదండి, భర్త కానీ బిడ్డలు కానీ ఎవ్వరు కాదు ఈ లోకంలో మనకి. ఆయన గుప్పల్ని విప్పి మనల్ని తృప్తి పరుస్తున్నాడు. మనకి ఏది అవసరత ఉన్నదో ఆయన అవసరతలు తీరుస్తున్నాడు. అంత గొప్ప దేవుడు. అందుకన్నాడు విలాప వాక్యం 3:24-26 మనం చూస్తే, యెహోవా కృపగలవాడు, ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొంచున్నాను, తన్ను ఆశ్రయించి వారు ఎడల యెహోవా దయాళుడు. ఆయనను ఆశ్రయిస్తే ఆయన మన ఎడలు దయ చూపిస్తాడు. మనమేం చేస్తామండి ఈ లోకంలో? మనుషుల్ని ఆశ్రయిస్తుంటాం, గొప్ప గొప్ప వాళ్ళని ఆశ్రయిస్తుంటాం, మన పొరుగు వాళ్ళని ఆశ్రయిస్తుంటాం, ఎక్కడికో వెళ్ళి మన ఫ్రెండ్స్ని ఆశ్రయిస్తుంటాం. కానీ వాళ్ళు మనకి ఏం మేలు చేయరండి. మనతో మంచిగా మాట్లాడతారు, ఎంత బాగా మాట్లాడతారంటే, అయ్యో బిడ్డ నీకు కష్టం వచ్చిందా, నీకు నష్టం వచ్చిందా, అయ్యో ఇట్లా అయిపోయిందా, నీ భర్త ఇట్లనా, నీ పిల్లలు ఇలాగా అని మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళు నమ్మదగిన వారు కారు, బైబిల్ చెప్తుంది. అందుకే అన్నాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎవరంటే మన జీవం గల దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు సిలువలో రక్తం కార్చి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి కొరకే ఆయన బలి యాగమైనాడు, ఆయన తిరిగి లేచినాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకం అశాశ్వతమైంది కాదు, శాశ్వతమైంది. ఆ పరలోక పట్టణానికి నిన్ను తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ నువ్వే రీతిగా ఉంటున్నావు? ఆయన అంటున్నాడు ఇంకా, తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల దయచూపువాడు. ఎవరైతే వెతుకుతారో ఆయన దయచూపుతాడంట. కష్టం ఉన్నదని అయ్యా సహాయం చేయండి అయ్యా, వెతుకుతున్నావా నా బిడ్డ? వెతికితే తప్పకుండా ఆయన ఎడల దయచూపుతాడు. వెతకడం అంటే ఏంటి? ప్రార్థనే. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి కూర్చొని పెనుగులాడుతూ, దేవా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, నాకు ఈ బాధ వచ్చిందయ్యా, ఈ కష్టం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ బాధల నుండి నన్ను ఎవరు తొలగిస్తారు అని ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. నేనే సాక్షిని, ఎవరో కాదు. నా జీవితాల్లో ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు అనుభవించినాం కానీ ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చుని మొరపెట్టుకుంటామో
దేవుడు నెమ్మదినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన కోల్పోతున్న సమయంలో ఆయన ధైర్యాన్ని ఇస్తాడు మనకి. ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడమ్మా. అమ్మాయి వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ నువ్వు ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఏసయ్య కూడా కోరుకుంటున్నాడు. ఆయన ఇంకేమంటున్నంటే, తన్ను వెతుకు వారి ఎడల దయ చూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో కనిపెట్టాలి. వెంటనే ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేస్తామనుకోండి, ఏమా ఇంకా కాలేదు అంటారు. మీరు అనుకుంటారు, అయ్యో మేము దేవుని నమ్ముకున్నాం, మాకు ఇంకా ఏమి ఇంకా కాటలేదమ్మా అన్నాడు. ఆయన ఏమంటుందంటే, ఓపికతో కనిపెట్టాలి. ఓపికతో మనం ఎప్పుడైతే కనిపెడతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఓపిక ఉండనే ఉండదు. ఈ మధ్యన అయితే అసలు మనుషులకు ఎవరికి ఓపికనే లేదు. మనం చూస్తుంటాం, ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఆటోలో కానీ కారులో కానీ స్కూటర్ల మీద కానీ మనం వెళ్తున్నప్పుడు మనం చూస్తాం, రెడ్ లైట్ పడుతుందంటే ఉద్దేశం ఏంటి? ఆగమని, మనుషులు దాటుతారని ఆగమని. ఓపికండానే ఉండదు. వాళ్ళు దాటుతూనే ఉంటారు, గబగబా వెళ్ళిపోతూనే ఉంటారు, ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఓపిక లేదు. ఓ ఆరన్ కొట్టేస్తూ ఉంటారు వెనుకోళ్ళు. ముందెందుకు ఉంది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా, ఎట్లా వెళ్తారు? నేను కొన్నిసార్లు కోపం వస్తూ ఉంటుంది నాకు కూడా, వాళ్ళు ఆరన్ కొడుతుంటుంటే కోపం వస్తుంది. అరే ముందుకు ఎట్లా వెళ్తాం జనం? ఓపిక ఉండయా, కొంతసేపు ఉండు, ఒక్క నిమిషం ఆగితే అందరం వెళ్ళిపోతాం కదా. దాటుతున్నా కూడా ఇంక రెడ్ లైట్ కాదు, గ్రీన్ లైట్ పడుతున్నా కూడా, గ్రీన్ లైట్ పడగానే ఏం చేస్తారంటే దాటేటోళ్ళు దాటేస్తూనే ఉంటారు. వాళ్ళకి స్టాప్ అనేది అంటే ఓపిక లేకుండా అయిపోయింది. వంట చేసుకోవడానికి కూడా ఓపిక లేకుండా అయిపోయింది, ప్రార్థించుకోవడానికి కూడా ఓపిక లేకుండా అయిపోయింది. ఎందుకో తెలుసా? మానవుడు బిజీ అయిపోయాడు. సైతాన్ని బిజీ పెట్టేస్తుంది, టీవీ చూపిస్తుంది, సెల్ ఫోన్లు చూపిస్తుంది, అన్నిట్లో బిజీ అయిపోతున్నాడు. కానీ ఆయన ఎడల ప్రార్థించడం మానేస్తున్నాను నా ప్రియబిడ్డ అంటున్నారు. అమ్మా మీరు నా కొరకు ప్రార్థన చేయండి అమ్మా, నాకు కష్టం ఉన్నదమ్మా, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నా కోసం మీరు ఉపవాసం ఉండండి అంటున్నారు. కానీ నా ప్రియబిడ్డ, నువ్వెప్పుడు ఉపవాసం ఉంటావు? నువ్వెప్పుడు దేవునితో మాట్లాడతావు? దేవునితో ఎప్పుడు సంధిస్తావు? దేవుని పట్ల కార్యాలు జరిగించడానికుంటున్నావా? ఆయన ఆహారం ఇవ్వగలడా అనుకుంటున్నావా? నాకు వివాహం జరిగించగలడా అనుకుంటున్నావా? నా వివాహం జరిగించడు, నాకు ప్రమోషన్ రాదు, నాకు ఆహారం ఇయ్యడు, నేను ఎప్పుడు ఇదే కష్టాలతో బాధలతో అనుభవిస్తూనే ఉంటాను, కానీ దేవుడు నా పైన జాలి చూపడు అనుకుంటున్నాను నా ప్రియబిడ్డ. ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డ తప్పకుండా ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన, తప్పకుండా ఓపికతో కనిపెట్టమంటున్నాడు. ఓపికతో కనిపెట్టినప్పుడే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కొన్నిసార్లు మనల్ని పరీక్ష చేస్తూ ఉంటాడు, నిజంగా వీళ్ళకి ఓపిక ఉన్నదా లేదా, నిజంగా వీళ్ళు నిజంగా మొరపెట్టుకుంటున్నారా, వీళ్ళు నిజంగా నన్ను అడుగుతున్నారా, నన్ను ఆశ్రయిస్తున్నారా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు, దీన్ని మెల్ల చేతులు చేస్తున్నాను రాబిడ్డ అంటున్నాడు. ఆయన తలుపు దగ్గర నిలబడి తడుచున్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎలా అతని ఎద్దకు నేను వస్తానంటున్నాడు. ఎన్ని గొప్ప వాగ్దానాలు ఉన్నాయి నా ప్రియబిడ్డ. ఈ వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ వేదనతో ఉన్నవా? నాకు ఇంకా చేయరండి. ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, నా భార్య వెళ్ళిపోయిందమ్మా, రానంటుందమ్మా, వస్తాడు బిడ్డ, నువ్వు ప్రార్థన చేయి భర్త కొరకు. ఆమె కూడా అదే అడుగుతున్నది, ప్రార్థన చేయి బిడ్డ, తప్పకుండా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు విలాపవాక్యాలు 3:31, ప్రభు సర్వకాలం విడనాడాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. మన దేవుడు జాలిపడే దేవుడు అండి. ఈ లోకంలో ఎవరు జాలిపడతారండి? మనల్ని చూసి ఎగతాళి చేస్తారు బాగా. అబ్బ వాడిక మన ముందటంటారు, అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందమ్మ నీకు, అయ్యో నీ బిడ్డలు మాట వింటలేరా, అయ్యో ఎంత కష్టం, నీ భర్త తాగబోతా నిన్ను విడిచిపెట్టేసిండా, అయ్యో పాపం అంటారు. ఉట్టిదే ఉట్టిదే మళ్ళీ పక్కింటికి వెళ్ళి చెప్తారా, ఆమెనా వాళ్ళ భర్తను పీక్కు తిన్నదా అందుకే వెళ్ళిపోయింది అంటారు, ఆమెనా ఇట్లాంటిది, ఆయననా అలాంటి వాడు అని మనుషులు మనల్ని చేస్తారు. కానీ ఆయన అన్నాడు, జాలి పడే దేవుడమ్మా, జాలి కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు, దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు ప్రియబిడ్డ. అందుకన్నాడు, సర్వకాలం విడనాడాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. హల్లెలూయా.
హల్లెలూయా. విచారమైన బాధ కలుగు చేయడంట. ఒకవేళ బాధ కలిగినా బాధలన్నిట్లో నుండి ఆయన విడిపిస్తాడు. ఎంత గొప్ప దేవుడో కదా. అందుకే కీర్తనల గ్రంథం 77:1 మరి దావీదు భక్తుడు ప్రార్థన చేసినాడు, నేను ఎలిగెత్తి దేవునికి మొరపెట్టదును, ఆయనకు మనవి చేయదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును. చూసారా, ఎలుగెత్తి దేవునికి మొరపెట్టదును, ఆయనకు మనవి చేయదును. ఎవరికి మనవి చేసినావు? గొప్ప దావీదు భక్తుడే. ఆయన అంటున్నాడు, నేను దేవునికి మొరపెడతాను. ఇంకేమంటే, నా ఆపత్కాలం అందు నేను ప్రభువుని వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనల్లకై ఉన్నది అంటున్నాడు దావీదు భక్తుడు. చూసారా, నా ఆపత్కాలం అందు నేను ప్రభువుని వెతికి తిని. మన ఆపత్కాలంలో ఎవరిని వెతుకుతున్నావు బిడ్డ? ఈ లోకాన్ని వెతుకుతున్నావా? ఈ లోక మనుషుల్ని వెతుకుతున్నావా? వెతికినా ఏం ప్రయోజనం లేదు. కానీ దావీదు భక్తుని, ఎలుగెత్తి దేవునికి మొరపెట్టదును, ఆయనకు మనవి చేయదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును. ఆయన వినే వరకు మనవి చేస్తావా? నా ప్రేబిడ్డ, కనాను స్త్రీ వచ్చింది, వాళ్ళ కూతురికి బాగాలేదు, దయ్యం పట్టిందని ఆయన దగ్గరికి వచ్చింది. అయ్యా, నా బిడ్డకు దయ్యం పట్టిందయ్యా, మరి పోతలేదయ్యా, నువ్వు చేయండి, సహాయం చేయమని ఆమె అడుగుతున్నట్టు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 7:25, మత్తయి సువార్త 15:21-28 చూస్తే, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. దావీదు కుమారుడా, నా బిడ్డకి దయ్యం పట్టిందయ్యా అని గట్టిగా బాధపడుతూ గట్టిగా అరుస్తున్నట్టు మనం. అందుకు ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు. ఆమె అరుస్తుంది, బాధ వేదనతో అరుస్తుంది, అయ్యా దావీదు కుమారుడా, నా బిడ్డ బాగాలేదయ్యా, దయ్యం పట్టిందయ్యా అని ఆయనను పిలుస్తుంటే ఆయన ఒక్క మాట కేకేసిందంట, చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా అన్న శిష్యులు అంటున్నారు, ఈమె అరుస్తున్నదయ్యా, ఈమెను పంపించేయి. కానీ వాళ్ళకేం తెలుసు, శిష్యులకేం తెలుసు, ఆమె బాధ వేదన దుఃఖం. ఆయన ఒక్క మాట కూడా జవాబు చెప్పలేదు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. అందుకే అంటుంది, మళ్ళీ అంటుంది, పంపబడి ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రవ్వా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రవ్వా, కుక్క పిల్లలు కూడా తన యజమాని దగ్గర మరి పడతాయి కదా, ఆ ముక్కలు ఏరుకుని తింటాయి కదా అని అనుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కోరినట్లే నీకు అవునుగాక అని అన్నాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఆయన చేయలేదు, మాట్లాడ ఒక్క మాట కూడా జవాబు చెప్పలేదు. కొన్నిసార్లు అంతే, మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, ఎంతో కన్నీరు కారుస్తుంటాము, ఉపవాసం ఉంటాము, అయ్యో ఏంటి ఇంకా జవాబు రాటలేదేంటి, జవాబు రాటలేదేంటి, ఇంకా జవాబు రాటలేదేంటి అనుకుంటాం. కానీ దేవుడు ఆ సమయానికి తప్పకుండా జవాబు ఇస్తాడు, స్వస్థతనిస్తాడు. నా బిడ్డ పరిస్థితి అప్పుడు కూడా అంతే, యాక్సిడెంట్ అయ్యి తల పగిలిపోయి వీపు వెన్నుపూస విరిగిపోయి ఈ రిబ్స్ అన్నీ పగిలిపోయినప్పుడు మరి డాక్టర్స్ అన్నారు, ఈ అమ్మాయి లేవదు, ఇంకా ఈమె లేవదు, ఇంకా ఈమె లేచి నడవడం కూడా కాదు, మర్చిపోయింది, సమస్తాన్ని కోల్పోయింది అన్నారు డాక్టర్లు. కానీ నేను పట్టు విడవకుండా, దావీదు కుమారుడా నా బిడ్డను బ్రతికించయ్యా, అయ్యా నా బిడ్డను బ్రతికించయ్యా, ఈ లోకం డాక్టర్లు అంటున్నారు లాభం లేదు, బ్రతకదు ఇంకా అని అన్నారు. కానీ అయ్యా నువ్వు జీవం గల దేవుడు అయ్యా, నువ్వు జీవమీ గల దేవుడు అయ్యా, నా విమోచకుడు సజీవుడు, నా బిడ్డను సజీవురాలుగా ఉంచుతాడని నేను విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నా బిడ్డ ఇప్పుడు లేచి నడవగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇయ్యగలడా చేయగలడా అంటాం, కనిపోయింది అన్నారు. కానీ కనిపోలేదు నా బిడ్డకు, వెంకలు ఇరిగిపోయినాయి, పడకలంచి ఇంకా లేవదన్నారు. కానీ నా దేవుడు లేపిండు నా బిడ్డని. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడో తెలుసా. నా సమస్యలు ఎన్నో ఉన్నప్పుడు కూడా, నా బిడ్డలకు వివాహ పరిస్థితుల్లో కూడా
నేను దేవుని నడుక్కున్నాను, మొరపెట్టుకున్నాను, ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తుంది. ఉదయ కాలమని లేచి, ప్రాతక కాలం లేచి ఆయన వాక్యం రే మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులెత్తమన్నావు కాబట్టి ప్రభా, ఇదిగో నా బిడ్డల ప్రాణం కొరకు, నా భర్త ప్రాణం కొరకు, నా కుటుంబం ప్రాణం కొరకు అనేక మంది వేలాది మంది ఏడుస్తున్నారు. వారి ప్రాణాల కొరకు నువ్వు కాపాడవా అని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. నీ పట్ల జరిగించడా బిడ్డ, నీ పట్ల కూడా జరిగిస్తాడు. ఏడుస్తున్నావా? ఏడవకు, తప్పకుండా నీ కన్నీటిని తుడుస్తాడు. ఆయన నీ విశ్వాసం గొప్పదన్నాడు. వెంటనే బిడ్డ స్వస్థపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. మరి గుడ్డివాడు వచ్చింది, గుడ్డివాడిని కూడా మనం చూస్తున్నాం. లోకాసు వార్త 8:38 ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన నడుస్తున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించి అంటున్నాడు. కరుణించమన్నాడు, ఎందుకంటే గుడ్డివాడిది మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసిన. అంతటి యేసు నిలిచి వాని తన యొద్దకు తీసుకొని రమ్మని పిలిచాడు. చూసారా, అక్కడ చూసారా, దావీదు కుమారుడా అని పిలవగానే ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆ జనంలో వెళ్ళిపోతున్నాడు. గుడ్డివాడు కళ్ళు కనపడవు కానీ ఆ మనుషుల మధ్య వెళ్తున్నాడు. ఆ చప్పుడు విన్నాడు. నువ్వు ఏసయ్య చప్పుడు వింటున్నావా? ఏసయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏసయ్య వార్త అనేక మంది టీవీల్లో వింటున్నావు. నువ్వు చేయవా? నువ్వు పిలవవా? వాళ్ళే ప్రార్థన చేయాలని కాదు బిడ్డ, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు మొక్కాళ్ళుండు, నువ్వు ఉపవాసముండు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు, తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. గుడ్డివాణ్ణి కళ్ళు ఇచ్చిన దేవుడు నీకు సహాయం చేయలేడా? సహాయం చేస్తాడు. అందుకే అంటున్నాడు చూడండి, వాడి దగ్గరికి యేసు అంతట యేసు నిలిచి వాడిని తన యొద్దకు తీసుకురమ్మని పిలిచాడు. ఎందుకు? గట్టి కేకలేశాడు, నిజంగా కేకలేశాడు. వెళ్ళిపోతున్న ఆయన నిలబడిపోయాడు అక్కడ. నువ్వు ఆయన నిలబెట్టుకున్నప్పుడు నువ్వు కూడా పిలువు, ఆయన నిలబడతాడు, ఆయన నీ ఇంటికి వస్తాడు, నీ పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఎందుకు భయపడిపోతున్నావు? చేయగలడా, ఇవ్వగలడా అని ఎందుకు అనుకుంటున్నావు? గుడ్డివానికి కళ్ళు ఇచ్చిన దేవుడు నీకు సహాయం చేయలేడా? పిలిస్తే కేకేస్తే పలకలేదా? ఆయన ఆగిపోలేదా? ఆగిపోయాయని అంటున్నాడు. అంతటా వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా వాడు, చూపు పొందగోరుచున్నానన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయబిడ్డ, ఆయన నీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. బిడ్డ, వేదనతో ఉన్నవా? దుఃఖంతో ఉన్నవా? నీకేం కావాలమ్మా? నీకేం కావాలి? అదే మినిస్టర్ వచ్చి అడిగాడు అనుకోండి, ఇస్తాడా? ఇవ్వడే. నీ బంధువులు వచ్చి అడితే ఇస్తారా? ఇవ్వరే. కన్నా జీవం గల దేవుడు, అన్నీ గల దేవుడు, ఆయన సమర్థుడు, ఆయన అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. వట్టి దేవుడు కాదమ్మా, అల్లటప్ప దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చకుండా దేవుడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు మన దేవుడు. జీవం గల దేవుడు మన దేవుడు. గుడ్డివాడు నేను నిలబెట్టేసింది, ఏసయ్యను నిలబెట్టేశాడు. చూసావా, నువ్వు కూడా అలాగే ప్రార్థనలో నిలబడు, ప్రార్థనలో ఉండు, ఆయన తప్పకుండా ఆయన నీ దగ్గరికి వస్తాడు. అందుకే 25 వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు, చూపు పొందగోరుచున్నానని. నేను యేసు చూపు పొందము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రం చేసిరన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నాను నా ప్రియబిడ్డ, గుడ్డివాడు పిలవగానే కేకేయగానే ఆయన నిలబడిపోయాడు. నీకేం చేయాలనుకుంటున్నావు అని ఆయన అడిగాడు. ఈరోజు నీ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆయన నిన్న అదే ప్రశ్న అడుగుతున్నాడు. అయితే నా బిడ్డ, నువ్వు కేకవయ్యి, నువ్వు పిలువు, నేను వస్తాను అంటున్నాడు. నీకు వచ్చి నీకేం కావాలో నేను చేస్తాను అంటున్నాడు. గుడ్డివాడి కండ్లు ఇచ్చిన దేవుడు నీ కుటుంబాన్ని పోషించలేడా? నీకు ఆయుష్ని ఇయ్యలేడా? నీకు అనారోగ్యాన్ని తీసేయలేడా? నీకు ఉద్యోగం ఇయ్యలేడా? నీ కష్టాలను తొలగించలేడా? నీకు ఆహారం ఇయ్యలేడా? దేవుడు గొప్పవాడు, అధిక స్తోత్రం తగిన దేవుడు. నా ప్రియబిడ్డ, వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, కనాన స్త్రీ వచ్చి అడిగింది, అడిగినప్పుడు బిడ్డను బాగు చేయలేదా? నువ్వు అడుగు ఆయన అంటున్నాడు. నన్ను అడుగమ్మా, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. ఇస్రాయేళ్ళు కూడా అట్లనే అడిగారు, మాకు ఇయ్యగలడా? ఈ అరణ్యంలో ఆహారం ఇయ్యగలడా? ఈ అరణ్యంలో మమ్మల్ని పోషించగలడా? ఈ అరణ్యంలో మాకు మాంసం ఇయ్యగలడా అని అడిగి ఇవ్వలేదా?
ఎర్ర సముద్రాన్ని దాటించగలనన్నది. దాటించలేదా? వాళ్ళు వెళ్తున్నప్పుడు పగలు మేఘ స్తంభాన్ని ఉంచలేదా? రాత్రి అగ్ని స్తంభాన్ని ఉంచి వారిని నడిపించలేడా? కనాను దేశానికి వాళ్ళ బాధను శ్రమను చూడలేదా? వారు మొర వినలేదా? ఈరోజు నీ మొర వినటానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. నా ప్రియబిడ్డే వాక్యం వింటున్నా, నా ప్రియబిడ్డ నువ్వే రీతిగా ఉన్నావో నాకు తెలియదు. ఆయన అందుకే అన్నాడు, నీ సమస్యల కోసం ఆయన నిలబడతావా? తప్పకుండా ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఏకాంతంగా ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడు, ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఆయన పెందల కడని లేచి ప్రార్థన చేశాడు. ఆయన దేవుడు అయి ఉండి కూడా ప్రార్థన అంత అవసరమైతే మన మట్టి ఘటనలైన మనకి ప్రార్థన ఎంత అవసరత? వట్టి పనికి మళ్ళా అంతలో కనపడ అంతలో మాయమైపోయే మన ఆవిరి జీవితాలకి ప్రార్థన ఎంత అవసరత ఉన్నది? నా ప్రియబిడ్డ, ఈ శ్రమల దినాలు 40 దినాలు మరి పాటిస్తున్నావు, నిజంగా ఉపవాసం ఉంటున్నావా? నిజంగా దేవుని సన్నిధిలో ఉంటున్నావా? దేవుడు నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడనే విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తున్నావా? నువ్వేకీభవిస్తే దేవుడు అద్భుత కార్యాలు నీకు జరిగిస్తాడు. మరి వృద్ధాప్యమందు అబ్రహాము శారలు మనకు తెలుసు, వృద్ధాప్యమందు వారికి ఇయ్యలేడా? కానీ దేవుడు చెప్పాడు, తప్పకుండా నీకు గర్భఫలాన్ని ఇస్తాను, నీవు జనాలను ఆశీర్వదిస్తానని అబ్రహాము తంటే అబ్రహాం నవ్విండంట. మనం చూస్తాం చూడండి, ఆదికాండం 17:17 అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్లు వానికి సంతానమును కలుగునా, 90 ఏండ్లు శారా కనునా అని మనసులో అనుకునేను. చూసారా, నవ్వుకున్నాడట. ఇంత 20 సంవత్సరాలకి పిల్లలు ముసల్తాన మంది పిల్లలు కలుగుతారా? కానీ ఇవ్వలేడా? ఆమె విషయంలో కూడా అంటున్నాడు 18:11 అన్నాడు, అబ్రాహాము శారాయిని బహుకాలం గడిచిన వృద్ధులై ఉండివి, స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయిన గనుక శారా బలము ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నారు. ఇద్దరు నవ్వుకున్నారు. కానీ ఇవ్వలేడా? మనం అలాగే నవ్వుకుంటాడు. దేవుడు చేయగలడు ఏంటండి? నాకు ఉద్యోగం ఇస్తాడు ఏంటండి? నా కష్టాలు తీరుస్తాడు ఏంటండి? నాకు వివాహం జరిగిస్తాడు ఏంటండి? నాకు జరిగించడండి, ఎప్పటికీ ఇదే కష్టాలండి, ఇవే శ్రమలండి అనుకుంటున్నావు అన్న ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, తప్పకుండా దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నీతో ఉన్నాడు. భయపడకు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, ఆయన నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తానంటున్నాడు. నా ప్రియబిడ్డ, వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు? ఆయన సన్నిధిలో కేకేస్తున్నావా? అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించని కేక వేస్తున్నావా? తప్పకుండా దేవుడు నిన్ను కరుణిస్తాడు, నీకు కావలసిన అవసరతలు తీరుస్తాడు. నేనే సాక్షిని, నేను నా బిడ్డ గురించి చెప్పాను, నా పట్ల ఎన్నో అద్భుతాలు ఆయన జరిగించాడు. ఆయన కొరకు జీవించినప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు నిజంగా విశ్వాసంతో పట్టుదలతో ఆసక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. మేము ప్రతినిత్యం నిన్ను శోధిస్తూ ఉంటాం నాయన, ఇయ్యగలడా, నాకు వివాహం చేయగలడా, నా బిడ్డల్ని పోషించగలడా, మా కష్టాలు తీర్చగలడా, మా అవమానాన్ని కొట్టివేయగలడా అని ఎంతో నిరాశతో అనేక మంది ఉన్నారయ్యా. కానీ నువ్వు ఇయ్యగలవని నిరూపించుకున్న గొప్ప దేవుడు అయ్యా, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభువా. నాయన భక్తులు అందరు చెప్తున్నారు, మేము చెప్తున్నామయ్యా, నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు జరిగించే దేవుడు అని ప్రభువా మొరపెట్టుకుంటున్నాము నాయన. యోబు అంటున్నా, నా విమోచకుడు సజీవుడు, తప్పకుండా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడని యోబు అన్నాడయ్యా. మేము ఈ దినాన్ని నిన్ను బ్రతిమలాడుకుంటున్నామయ్యా. అయ్యా సహాయం చేయమని, ఏ వేదనతో ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, కన్ను చూస్తున్న దేవుడు అయ్యా, వారి కన్నీరు నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన, వారి వేదన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం, వాళ్ళ ఉన్న చీకటి శక్తులు అన్నిటినీ నజరేయుడైన యేసు నామమున కొట్టివేస్తున్నాను, పిరికి ఆత్మను తీసివేసినందుకే మీకు వందనాలు. దయ ధైర్యం గల ఆత్మనిచ్చి అయ్యా నేనున్నాను, భయపడకండి ప్రభా,
దైర్యపరిచి మీరే మహిమ పొందుకొనమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరత కోరిన ఏళ్ళ తప్పకుండా ఫోన్ చేయండి. మీ కొరకు మేము ఫోన్ చేస్తాం. మేము ప్రార్థన చేసిన దానికన్నా మీ ప్రార్థన శక్తి గలదై మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించును గాక. ఆమేన్.